కోడమే మానవత్వానికి నిదర్శనం నర్సాపురం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మార్నిడి బాబ్జీ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం పట్టణంలోని 15వ వార్డు సవృతాపేటలో ఇటివలే సంభవించిన అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితులకు ఆయన ఆర్థిక సహాయం అందజేశారు కుటుంబానికి 2000 రూపాయలు పండ్లు పంపిణీ చేశారు బాధితుల పిల్లలకు కాంగ్రెస్ పార్టీ తరపున ఏడాది పాటు విద్యను ఉచితంగా అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు బాలబొమ్మల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఉత్తరపేట తరపున అలాగే మా కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే మానవ సేవే మానవ సేవ పక్కోళ్ళకి ఎవరికైనా బాధ వస్తుందంటే ముందు మనసులోనే చెలించేవాడు ఎవరైనా గొప్పవాడు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం మా పార్టీ తరపున అలాగే మా వంతు సాయం ఆ మూడు కుటుంబాలకి మా వంతు సాయం కూడా చేయడం జరిగింది అలాగే ఈ పిల్లలకి అమ్మ ఒక సంవత్సరం పాటు చదువుకే ఖర్చు మా పార్టీ తరపున నేను ఏర్పాటు చేస్తాను ఇది ఎటువంటి అవసరం వచ్చినా పెద్దల సుజాత గారు ఆవిడ ఉన్నారు ఆవిడ ద్వారా ఎప్పుడైనా రామ్మా నేను ఏర్పాటు చేస్తాను సంవత్సరం మా పార్టీ చదివిన తాను భరిస్తుంది కాంగ్రెస్ పార్టీ తరపున పూర్తిగా చదువుకే బాధ్యత ఒక సంవత్సరం పాటు నేను చదివిస్తాను ఓకేనమ్మా అలాగే ఇలాంటి సమయంలో మానవత్వంతో ఎవరికి తోచిన సాయం ఎక్కడైనా జరిగినా స్పందించి వారిని ఎలాగ ఆదుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళందరికీ కూడా మా పార్టీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు వల్ల తగలబడిపోయింది స్థానికమైనటువంటి మానేడు బాబ్జీ గారు మరియు నర్సాపురం జిల్లా అధ్యక్షులైనటువంటి మానేడు బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బాధితులకి ఆయన వాళ్ళకి ఏమైతే అవసరాలు కనుక్కొని ఆర్థికంగా ఒక్కొక్కరికి 2000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది.